చంద్రబాబు చెప్పినట్లుగానే అంబానీ 45,000 కోట్ల అప్పుల్లో పరేషాని. 1999 చంద్రబాబు జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీ సందర్శించాడు. ఈయన విజన్ ఎప్పుడూ 30-40 ఏళ్ల ముందు ఉంటుంది తెలుసు కదా. ధీరుభాయ్ అంబానీకి ఓ ఉచిత సలహా పడేశాడు, మీరు టెలికాం రంగంలోకి ప్రవేశించండి, బాగుంటుంది, నా మాట వినండి అంటూ తనకు తోచిన కొన్ని సాంకేతిక చిట్కాలను కూడా ఆయన చెవిలో ఊదాడు. చంద్రబాబు వంటి అత్యంత సన్నిహితుడు చెప్పాక అంబానీ ఈ కూరుకుంటాడా? వెంటనే ఆర్కామ్ స్టార్ట్ చేశాడు. చంద్రబాబు ఏం చెప్పినా నమ్మాలా అని దీన్ని ఇట్టే తేలికగా తీసిపారయనక్కర్లేదు. ఇదంతా సదరు ధీరుభాయ్ అంబానీ కొడుకు, దేశంలోకెల్లా 1 ధనికుడు, అన్ని ప్రభుత్వాలను కంటిచూపుతో శాసించగల దిట్ట ముఖేష్ అంబానీయే వెల్లడించాడు. ఎప్పుడు? అమరావతికి వచ్చాడు కదా. ఏపీలో భారీ ఉత్పత్తి సామర్థ్యంతో మొబైల్స్ తయారీ యూనిట్ పెడతానని చెప్పాడు. వ్యవసాయంలోనూ పెట్టుబడులకు హామీ ఇచ్చాడు. చంద్రబాబు కూడా తనకు అత్యంత సన్నిహితుడు కాబట్టి ముఖేష్ అంబానీకి ఆ కృష్ణా తీరంలో నభూతో అనే తరహాలో విందు కూడా ఇచ్చాడు. చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టాత్మక రియల్ టైం గవర్నెన్స్ను చూసి ముగ్ధుడై మురిసిపోయి, ముఖేష్ మీ విజనే వేరు, మీరు చెప్పినందుకే మా నాన్న టెలికాంలోకి వచ్చాడు, మీకు మేము రుణపడి ఉండాలి అంటూ ప్రశంసించాడు. ఇక్కడ సీన్ కట్ చేసేయండి. తర్వాత ఏం జరిగింది? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య ఆస్తి తగాదాలు, గొడవలు, ఇద్దరూ విడిపోయారు. ఫైనాన్స్, పవర్ రంగాలతో పాటు కమ్యూనికేషన్స్ను కూడా అనిల్ అంబానీ ఉంచేసుకున్నాడు. పెట్రోకెమికల్స్ ముఖేష్ తీసుకున్నాడు. కారణాలు అనేక ఉండొచ్చు. అనిల్ అంబానీకి సంక్రమించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ రాను రాను తెల్ల ఏనుగుగా మారిపోయింది. దాదాపు 45,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇంకేదో కంపెనీతో విలీనం అనుకున్నారు కానీ అది కుదరలేదు. ఫైబర్ టవర్లను అడ్డకి పావుసేరులా అమ్మాలనుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఆ 43,000 టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్, 248 మీడియా కన్వర్జెన్స్ నోట్స్తో పాటు తమకున్న స్పెక్ట్రమ్ను కూడా ఆ ముఖేష్కే అమ్మేయాల్సిన పరిస్థితి. ఈ అమ్మకం మొన్న జనవరిలో స్టార్ట్ అయింది, వచ్చే మార్చి దాకా నడుస్తుంది. ఇవి అమ్మేసుకున్నా సరే రుణాల రీస్ట్రక్చరింగ్ తప్పదు, ఇంకా 20,000 కోట్ల అప్పు అలాగే ఉండిపోక తప్పదు. ఈ సందర్భంగా అనిల్ ఏమంటాడంటే, టెలికాం రంగం డబ్బును తాగేస్తోంది, అపరిమితంగా డబ్బున్న కంపెనీలకే ఇది సూట్ అవుతుంది, పైగా ఇద్దరో ముగ్గురో ప్లేయర్లు ఉంటే తప్ప ఇది వర్కౌట్ కాదు, ఇతర రంగాల్లో ఉన్నట్లు 10-15 మంది ప్లేయర్లు కూడా ఆడగలిగే ఆట కాదు ఇది, ఇదంతా ఓకే, మరి ముఖేష్ ఈ రంగంలోకే వచ్చి సంచలనాలు సృష్టిస్తున్నాడు కదా అనేది కదా మీ డౌటు. కొత్త టెక్నాలజీ, అనిల్ చెప్పినట్లు అపరిమితంగా డబ్బు సమీకరించగలిగే స్తోమత, ఇతర కంపెనీలను తొక్కేసే మోనోపాలి సాధించాలనే ప్రయత్నాలు, జియోస్థితి ఏమిటనేది కాలం చెప్పాలి. చివరిగా జామ్నగర్ రిఫైనరీ సందర్శనకు వెళ్ళినప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఉండి ఉంటాడా? ఎందుకంటే మనకు ప్రధాని పదవి వద్దునానా అంటూ తను అప్పుడప్పుడే సలహాలు మొదలుపెట్టిన రోజులవి.